Hi viewers, నేను డాక్టర్ జ్యోతి, మెడికల్ డైరెక్టర్, 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీ ముందు ఒక వెరీ గుడ్ న్యూస్తో వచ్చాను. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అండ్ కపుల్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఐవీఎఫ్కి ఏదైనా బెనిఫిట్ చేయండి అని. సో మా 49 సంతాన సేవ ఆర్గనైజేషన్ త్రూ మేము ఒక 15 కన్సల్టెంట్స్ అన్నమాట. మేమందరూ మీ ముందు ఐవీఎఫ్ కూడా 50% డిస్కౌంట్ చేస్తామని ఉమెన్స్ డే సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్లో మీకు 50% ప్రొసీజర్లో డిస్కౌంట్ ఉంటుంది. సెకండ్, డే టు స్కాన్ ఫ్రీ ఉంటుంది. మళ్ళీ థర్డ్, హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ కన్సల్టేషన్ కూడా ఫ్రీ ఉంటుంది. అండ్ ఫోర్త్, ఒక ఆండ్రాలజిస్ట్ మేల్ పార్ట్నర్ని కూడా ఫ్రీగా చూడటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది మన అన్ని ఐవీఎఫ్ బ్రాంచెస్ 49లో, ఫ్రమ్ సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుక్ నగర్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, అండ్ వరంగల్ బ్రాంచ్, అన్ని బ్రాంచెస్లో మా డాక్టర్స్ రెడీ ఉన్నారు సర్వ్ చేయటానికి. అండ్ ఈ రిజిస్ట్రేషన్ 10th మార్చ్ నుంచి 10th ఏప్రిల్ వరకు ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి ఎంతోమంది కపుల్స్ పిల్లలేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద ఉన్న నంబర్కి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 సికింద్రాబాద్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను డిస్కస్ చేసేబోయే టాపిక్ పీసీఓఎస్, అంటే నీటి బుడగలు అనేది నార్మల్గా అంటారు. పీసీఓఎస్ అంటే ఏంటి, దానివల్ల ప్రెగ్నెన్సీ ఏమైనా డిలే అవుతుందా, ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అనేసి తెలుసుకుందాం. సో పీసీఓఎస్ మెయిన్లీగా ఏమంటే చిన్న చిన్న నీటి బుడగల్లాగా స్కాన్లో కనిపిస్తాయి. అంటే అవి సిస్ట్లు అనేది వేరు, ఎక్కువ కౌంట్ అనేది ఎక్కువ ఉంటే వాటిని మల్టీ పాలిసిస్టిక్ ఓవరీ అంటారన్నమాట. మల్టిపుల్ సిస్ట్ అని చిన్న చిన్న ఎగ్సే సిస్ట్ లాగా భావిస్తారు. సో అవి లిటరల్గా సిస్ట్ అనేది కాదు, కానీ ఎగ్సే నార్మల్ కంటే ఎక్కువ ఉండడం. సో వాళ్ళు ఏమవుతుంది మెయిన్లీ అంటే, ఎగ్స్ నార్మల్గా పీరియడ్ అయిన మిడ్ సైకిల్, అంటే 14, 15, 16 డేస్కి ఎగ్ నార్మల్గా పెద్దగా అయ్యేసి 15th డేకి 20 mm సైజ్ వచ్చాక రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట నార్మల్గా. కానీ పీసీఓఎస్ వాళ్ళకి ఏమవుతుంది, పీరియడ్ అయినప్పుడు సైజ్ ఎగ్ సైజ్ ఎంత ఉందో 14 డేస్కి అంతే సైజ్ ఉంటుంది, 1 మంత్కి అంతే సైజ్ ఉంటుంది, ఎప్పుడో ఒకసారికి పెద్దగా అయ్యి రిలీజ్ అవుతుంది. అసలు ఆ టైమింగ్ అనేది కరెక్ట్గా తెలియకపోవచ్చు పీసీఓఎస్ వాళ్ళకి. సో మెయిన్లీ పీసీఓఎస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల హెచ్పిఓ యాక్సిస్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది, అది నార్మల్గా పనిచేయడం లేదు కాబట్టి అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోయినా, ఎగ్ పెద్దగా అవ్వకపోయినా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండదు, లేదా పీరియడ్ కూడా టైంకి రాకపోవచ్చు. సో పీసీఓఎస్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ పీసీఓఎస్ హార్మోన్స్ అని కొద్ది వరకు బ్యాలెన్స్ చేసుకునేకి ట్రీట్మెంట్ ఇస్తాము. దాంతోపాటు కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ అండ్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఎగ్ సైజ్ పెద్దగా అవుతుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుంది. సో కొంతమందికి ఎంత కూడా ఎగ్స్ ఇంజెక్షన్స్ ఇచ్చినా పెద్దగా అవ్వకపోవచ్చు ఎగ్స్. సో అంతే సైజ్ ఉంటుంది, స్టాగ్నెంట్ గ్రోత్ అంటారు వాటిని. అలానే ఉన్నప్పటికీ వాళ్ళకి కొద్ది వరకు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే, నార్మల్ ఇంట్రా ఓవేరియన్ హార్మోన్ లెవెల్స్ అని కొద్దిగా తగ్గించి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ బెటర్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళలో మనము ఒవేరియన్ డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తామన్నమాట. ఒవేరియన్ డ్రిల్లింగ్తో ఛాన్సెస్ ఆఫ్ కన్సెప్షన్ బాగుంటుంది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఆ ఎఫెక్ట్, ఒవేరియన్ డ్రిల్లింగ్ ఎఫెక్ట్ కొన్ని మంత్స్ వరకే పనిచేస్తుంది, మళ్ళీ పీసీఓఎస్ మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దానివల్ల మళ్ళీ మొదటికొచ్చే అవకాశం, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, సో ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. సో ఎంత తొందరగా పీసీఓ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అంత బెటర్ రిజల్ట్స్, అంత తొందరగా రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం. ఓకేనా? దీని నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే
ఒకసారి 49కి వచ్చి కలవండి. థ్యాంక్ యూ.